గత నెల జనవరి ఇరవై ఏడున నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయాలలో ఆయనను చికిత్స కోసం తరలించారు తాజాగా ఈయన శరీరం ట్రీట్మెంట్కు సహకరించకపోవడంతో ఆయన కన్నుమూసినట్టు డాక్టర్లు ప్రకటించారు ఇదిలా ఉంటే తారకరత్న తండ్రి అయిన మోహన్ కృష్ణ గురించి అందరూ చర్చించుకుంటున్నారు అన్నగారు నందమూరి తారక రామారావు పన్నెండు మంది సంతానాలు ఎనిమిది మంది మగపిల్లలు అందులో ఐదవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ పెద్దగా వార్తల్లో ఉండరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈయన గురించి జనాలకు పెద్దగా తెలియదు కానీ ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా అన్న ఎన్టీఆర్ తో పాటు తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేశారు ఈయన సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో అన్న హరికృష్ణ పుట్టినరోజుని జన్మించటం విశేషం నందమూరి తారక రామారావుకు సీనియర్ రామకృష్ణ జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహన్కృష్ణ బాలకృష్ణ జూనియర్ రామకృష్ణ జయశంకర కృష్ణ ఉన్నారు ఇందులో మోహనకృష్ణ వాడు ఆరవ సంతానం ఈయన కంటే పెద్దక్క లోకేశ్వరి ఉంది ముగ్గురు చెల్లెళ్ళు పురంధేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి అనారోగ్యంతో కన్నుమూశాడు రామకృష్ణ మరణించినప్పుడు ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్నారు అన్నగారు అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చారు రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోవటానికి చాలా రోజులు పట్టింది ఆ తర్వాత పుట్టిన కొడుక్కి రామకృష్ణ జూనియర్ అని నామకరణం చేశారు ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ గురించి ఎవరికీ కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు ఈయన ఎన్టీఆర్ సినీ రంగంతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ఉనికిని చాటుకున్నాడు సినీ రంగంలో చేసింది కొన్ని సినిమాలైనా వెండితెర సీతయ్యగా పేరు గడించాడు ఈయన రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు అన్న ఎన్టీఆర్కు నలుగురు కూతుర్లు అందులో పెద్ద కూతురు పేరు గారపాటి లోకేశ్వరి రెండో కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి మూడో కూతురు నారా భువనేశ్వరి నాలుగో కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఇక ఈమె ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకోవడం నందమూరి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది మొత్తంగా ఎన్టీఆర్కు పన్నెండు సంతానాల్లో ఎనిమిది మంది మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ కన్నుమూశారు ఇందులో రామకృష్ణ ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూశారు మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్థులయ్యారు గతేడాది కంఠమనేని ఉమామహేశ్వరి కలిపి మొత్తం నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో ఐదుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు మోహన్ కృష్ణ విషయానికి వస్తే ఈయన బాల్యం నిమ్మకూరు చెన్నైలో జరిగింది పెళ్లి సమయానికి వీరంతా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తిగా ఉండేది నటనపై కాకుండా సినిమాటోగ్రఫీపై మోహన్ కృష్ణ మక్కువ పెంచుకున్నారు ఇక చిన్నప్పటి నుంచి బాబాయ్ త్రివిక్రమరావుతో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవాడు ఇక డిగ్రీ చేస్తూనే ఫోటోగ్రాఫీలో మెళకువలు నేర్చుకున్నాడు ముందుగా దానవీర సూరకర్ణకు అసిస్టెంట్ కెమెరామెన్గా కన్నప్ప వద్ద పనిచేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన అనురాగ దేవత సినిమాతో తన మొదలు పెట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చండశాసారి సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత ఎన్టీఆర్ బాలయ్య ముఖ్య పాత్రలో నటించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు ఈయన అందించిన సినిమాటోగ్రాఫీకి మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు మోహన్ కృష్ణ అల్లరి కృష్ణయ్య దేశోద్ధారకుడు శ్రీనివాస కళ్యాణం బ్రహ్మర్షి విశ్వామిత్ర భార్గవరాముడు పట్టాభిషేకం అశోక చక్రవర్తి పెద్దన్నయ్య గొప్పింటల్లుడు వంటి చిత్రాలకు ఛాయాగ్రహుడిగా పనిచేశారు అన్నగారు చివరి రోజుల్లో నటించిన సమ్రాట్ అశోక శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి చిత్రాలకు ఈనే సినిమాటోగ్రఫీ అందించారు ఇక నందమూరి హీరోలతో కాకుండా వెంకటేష్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాకు ఛాయాగ్రహకుడిగా పనిచేశారు ఈయన పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ నిర్మాత యు విశ్వేశ్వరరావు కూతురు శాంతిని వివాహం చేసుకున్నారు వీరికి నందమూరి తారకరత్న నందమూరి రూప ఈమె వివాహం రెండు వేల వ్యాపారవేత్తతో జరిగింది చివరిగా కుమారుడు తారకరత్నతో సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న ఒకనొక్క కుమారుడు తారకరత్న ఇలా అకాల మరణం చెందటం అత్యంత బాధాకరం నందమూరి కుటుంబ సభ్యులకు మా ఛానల్ కన్నీటి నివాళులు అర్పిస్తోంది